Hey guys, she's Mira. Hi Mira. Is it your girlfriend? She's my girlfriend. Aren't you? I kind of like it. Mickey, how's this? It's good. Mickey, how's this? Hello. Mickey? What? This. Bondi, it's good. Okay. Mickey, please knock past the chaiwa. A permanent cook like anpistunna nika. Hotel inda pichka. What? Hey Mira. Hi Mickey. Evening plan enti? Nothing in particular, yeah. So Starbucks? Starbucks bore. Panji, waterfront la kalutama? Nan pick up cheskuntava? Nu vachegodu. No problem. Nen bus lo chestan. Hey Mira. Hi. Looking stunning today. Mickey, I know. Mira, niku love meeda namakam unda? Yeah. రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతారాములు, లక్ష్మీ నారాయణులు. చూసా ఫనీ పార్ట్ ఇస్ పెళ్ళైన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్లో మగవాళ్ళ పేర్లు ముందు వస్తాయి. క్వైట్ ఫనీ నా. ఇస్ దిస్ వాట్ యు వాంట్ టు సే? అది కాదు మీరా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు, అక్కడ పాత బిల్డింగ్లు పూజలు దులుపుకుంటావు, అందుకనే. మిక్కీ, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ ఆర్ట్ రెస్టరేషన్లో చాలా బిజీ అయిపోతావు, నేను 4 సార్లు ఫోన్ చేసాను, 1 సారి ఫోన్ చేస్తావు. ఆ రేషియో మెల్లిగా 10:1, 20:1 అలా పెరిగి పెరిగి ఒకరోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి, మిక్కీ ఐ ఫౌండ్ సమ్మన్ స్పెషల్ అని చెప్పి. నేను బాత్తో 2 పెగ్గులు తాగి, నేను 4 తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది దేవదాస్ సినిమాలో ఏన్నారు సావిత్రిలాగా, అది మరుచేత సినిమాలో కమలహాసన్ సరితలాగా. నేను ప్రేమ కోసం చచ్చిపోయేంత గొప్ప ప్రేమికుని కాదు మీరు. నేను క్లియర్గా చెప్పు మీరా, నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం చేద్దాం? ఏం తెలియట్లేదు మీరా, ఏం చేయాలో. విడిపోదాం, విడిపోదాం. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మీకు? అర్థం చేసుకుంటా అనుకోలేదు. మనం కలిసి ఉండటంలోనే కాదు, బ్రేకప్ లో కూడా మనం వీఆర్ ఎ ఫ్యాంటాస్టిక్ కపుల్, వి షుడ్ సెలబ్రేట్. ఇట్స్ ఓకే. సో దట్స్ ఇట్. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయనా? ఐమ్ ఫైన్ మిక్కీ. షూర్ షూర్.
సేనాపతి. సేనాపతి, ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా, తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంత సేపే మంది స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెంట్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని, అందుకే వెళ్ళట్లే. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది, నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నా తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది, కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికాల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్, జిడ్డులో అతుక్కుపోతుంటాను. ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్ లో ఇలా కూర్చునేదాన్ని. మీరా, వన్ మోమెంట్ ప్లీజ్. ఓ గాడ్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. తీసుకో సర్జీ, నాకు ఇలాంటి అలవాట్లే సర్జీ. ఎప్పుడు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. గో గో, యా జస్ట్ గెట్ దేర్. వావ్, నాకేనా? ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్.